పాప పెళ్లి గురించి మా కోసం కొన్ని విషయాలను చెప్తారా? పాప పెళ్ళి మేము చెయ్యాలి అనుకోలేదమ్మ అసలు. అది కూడా ఒక వింత, ఇది కూడా మీరు వినాలి. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇదొకటి. మేము అన్నవరం దగ్గర తుని అని ఉంటుందమ్మ, తుని దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది. ఈ శృంగేరి పీఠాధిపతికి సంబంధించినట్టు అంటే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, పెద్ద అయిన కాకుండా ఇంకా ఇన్నో పీఠ ఇన్నో ఆయన అన్నట్లు వాళ్ళు సీనియర్స్ జూనియర్ సచిదానంద సరస్వతి స్వామి అని ఆయన అక్కడ ఉంటాడు. ఆయన మా గురువు గారు అన్నట్టు ఆయన దగ్గరికి మేము అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఓసారి వెళ్ళాము, వెళ్ళినప్పుడు ఆయన అన్నవరం దర్శనం చేసుకోవడానికని ఈ ఒక చెప్పారు, మేము వెళ్ళాము. పాప అప్పుడు ఇంకా ఎంత 18 పడినట్టున్నాయి, 18 వడ్డే కావచ్చు అంతే, 18 కాదు 17 ఎంతో. నేను మా ఆయన పాప వెళ్ళాము. లోపల దర్శనం అయిపోయాక అయ్యగారులు ఆశీర్వచనం ఇస్తారు కదా, శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రాస్తామని ఆశీర్వదించారు బాబా. ఓకే, నేను ఆయన వాళ్ళని ఒక పిచ్చి చూసి చూసాను నేను, అసలు ఏంటి ఈ పిల్లకి మేము పెళ్లి చేయడం ఏంటి, వీళ్ళు కళ్యాణ రాస్తే అనడం ఏంటి అని అనుకున్నాము. ఇంకా వచ్చేసినాము, వచ్చినాక కరెక్ట్ 6 మంత్స్కే అంటే ఇప్పుడు మా అత్తమ్మ బెడ్ మీద ఉండేది, 2 ఇయర్స్ ఉంది అన్నట్టు బెడ్ మీద. అప్పుడు మా పాప వాళ్ళ మామయ్య రెగ్యులర్గా వచ్చి చూసాం, మాకు దూరం రిలేషన్ కానీ అంత పరిచయం లేదు. ఆయన వచ్చి రోజు ఒకసారి అత్తయ్యని చూసి వెళ్ళేవారు. చూసినప్పుడు ఆయన మా ఫ్యామిలీని కానీ పాపని కానీ మా ఇంట్లో పరిస్థితిని కానీ చూసి ఆయనకు మనసులో పడింది. ఎందుకంటే వాళ్ళ చిన్న అబ్బాయి డాక్టర్ కాబట్టి అప్పుడు మెడిసిన్ చదువుతుంది కదా పాప, ఎట్లాగో మెడికోనే చేయాల్సి వస్తుంది కదా అన్నట్టుగా ఆయన మనసులో ఉండి ఎవరితోటో బయట పెట్టినట్టున్నారు. మా ఆయన దాకా వచ్చినాక సరే అనుకున్నాం, మరి అమ్మాయి అబ్బాయి చూసుకోవాలి కదా. మా ఆయన్ని అడిగాము, మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు. ఇంకా అసలు లిటరల్గా నా కూతుర్ని నేను ఎవరి ముందర కూర్చోబెట్టాను, నేను కూర్చోబెడతాను నా కూతుర్ని చూపిస్తాను. చూపించకపోతే ఎట్లా, మరి వాళ్ళు చేసుకొని లైఫ్ లాంగ్ ఉండాల్సిన వాళ్ళు, ఒకరినొకరైతే చూసుకోవాలి కదా, కనీసం చూసుకోవాలి కదా అంటే నేను పెళ్లి చూపులని పెట్టాను. సరే మీరు ఎట్లా చూపిస్తారో పర్లేదు, వాళ్ళు ఇద్దరిని చూపించాలంతే అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, అదే స్వామిగారి దగ్గర చెప్పి మేము వేరే వెహికల్స్లో వెళ్ళాము, వాళ్ళకు 2 వెహికల్స్ అరేంజ్ చేసాము, లాడ్జ్లో వాళ్ళకు సేమ్ లాడ్జ్లో వాళ్ళ రూమ్స్ వాళ్ళకి పెట్టాము, మా రూమ్స్ మేము పెట్టుకున్నాము. మర్నాడు తెల్లారినాక మేము ఫస్ట్ వెళ్ళిపోయి స్వామిగారి గదిలో అటొక చాపేశారు ఇటొక చాపేశారు, మేము ఒక పక్క కూర్చున్నాము. మేము కూర్చున్నాక ఫోన్ చేసినాక 10 నిమిషాలకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. అట్లా అందులో అది పెళ్లి చూపులు అన్నట్టు స్వామిగారి ముందట. ఇక మేము ఇచ్చి స్వీట్లు పంచుకుంటూనే ఉన్నారు, వీళ్ళు వాళ్ళని అడిగింది లేదు పెట్టింది లేదు ఏదో ఫార్మాలిటీకి. ఇంకా వీళ్ళిద్దరు బయటకు వెళ్ళినాక మా పాప అనిందంట రెండు విషయాలు నేను అడుగుతాను. నాకు ఒకటేమో నేను మా ఇంటి పేరును నేను వదిలిపెట్టుకోను, నా కూతురు పుట్టినా కొడుకు పుట్టినా నేను కొండా పేరు పెట్టుకుంటా. ఆయన సరే ఓకే అన్నాడు. రెండవది నేను నిన్ను అనే పిలుస్తా, పేరు పెట్టి పిలుస్తా, రాండి పోండి అట్లా విలువను. సరే ఓకే అన్నాడు. మనవరాల పేరు కొండా శ్రేష్ట పటేలే. అచ్చా, అయితే పాస్పోర్ట్లో మాత్రం అప్పాలా అని లాస్ట్లో పెట్టారన్నమాట. ఇక అది అయిపోయినాక అప్పుడు అనిపించింది, అరే అన్నవరంలో ఇంత పవర్ ఉంటుందా, అయ్యగారు లాస్ట్ వచ్చడం. 6 మంత్స్ కూడా తిరగలేదమ్మా మేము. తర్వాత ఇంకా అనుకోకుండా అట్లనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మ్యారేజ్ ఎప్పుడు శాంతి గారు వచ్చారు పొద్దున 7:30 మేము పందిరికి వెళ్ళిపోవాలి. దాదాపు 100,000 మంది వచ్చారమ్మ అప్పుడు పబ్లిక్. అసలు ఆ క్యాసెట్ పెట్టి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. మొత్తం మేము 60,000 కార్డ్స్ పబ్లిక్ కోసం కొట్టించాము, 35,000 కార్డ్స్ విఐపీస్ కోసం కొట్టించాము. 60,000 కార్డ్స్ మొత్తం మండలాల వారీగా అందరికీ ఒక నాయకుడికి ఇచ్చి గ్రామాన పంచమని చెప్పాము. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్ళలో వాటిని మేము ఫోటోలతో కొట్టించాము. ఓకే ఓకే. కొంతమంది లామినేషన్ చేసి పెట్టుకున్నాం, అంటే వెనుక సైడ్ ఫొటోస్ ఉంటాయి, ఒక పక్క మా ముగ్గురు ఫొటోస్, ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి ఫోటో, వెనక సైడ్ పెడితే అది ఉంటుంది, లోపల సైడ్ చూస్తే మ్యాటర్ ఉంటుంది అన్నట్టు. అట్లా చాలామంది ఫ్రేమ్ కట్టి పెట్టించుకున్నారు, ఇప్పటికీ కూడా ఉంటాయి. అట్లా చాలామంది జనం వచ్చారు. ఇంకా ఏమే తయారు కావాలి, జడయ్యనిస్తాడు వీడు. మా ఆయన నడవండి పోదాం నడవండి పోదాం ఆగమట్టిస్తూ ఉన్నాడు. శాంతి ఆమె కొంచెం బెదిరిస్తుంది కదా, ఉల్లిగారు మీరు ముందు బయటికి నడవండి, మీరు ఉండకండి ఇక్కడ, మీరు వెళ్ళిపోండి, అమ్మాయి జడ వేద్దా అని చెప్పేసి జడ ఇక్కడ నుంచి హెయిర్ డ్రెస్ అనేది తీసుకొచ్చి జడ వేయించినాక పాపం అమ్మకి మా ఫామ్ హౌస్లో ఇచ్చాము అకామిడేషన్. మళ్ళీ ఈమె పోయి ఫామ్ హౌస్లో పోయి తయారు కావాలి. మేము పాపను తీసుకుని మాకు మొత్తం పోలీస్ క్లియరెన్స్ ఉంది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు మ్యారేజ్కి. కంప్లీట్గా అసలు రోడ్ అంతా ఖాళీగా పెట్టారు. మేము 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మేము వెళ్ళిపోయాం, మేము మా ప్లేస్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినాక ఇంకా అక్కడ పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక
ఇక అక్షింతలు ఎవరు ఇచ్చారు అసలు మేము ముందు ఇవ్వద్దని చెప్తే బాగుండు అక్షింతలు ఇచ్చారు జనాలందరూ ఇంకా స్టేజ్ ఎక్కడం స్టార్ట్ చేశారు. అయ్యా బార్కెట్స్ అది పడేసుకున్నారు పక్క పక్కన అన్నీ ఇరగొట్టేసుకొని ఎక్కేస్తున్నారు ఒక్కొక్కరు ఇట్లా దోశలతో తీసిపోస్తున్నారు అక్షింతలు తోపులాట మొత్తం. ఇంకా అక్కడ ఉంటే మేముంటే ఇంకా జనం ఎక్కువైపోతారని నేను మా ఆయన దిగిపోయినా. నాగబిల్లి అనేది తర్వాత చేస్తారు కదా అక్షింతలు అప్పుడు మేము లేను కూడా లేము. ఇంకా విఐపీస్కి పెట్టిన భోజనాలలోకి అందరు వచ్చేసారు మొత్తం వచ్చేసి మొత్తం 450 గొర్రెలు కోసామమ్మా. అప్పుడు ఆ పక్కనే ట్రైన్ ట్రాక్ ఒక 2 ట్రైన్స్ 3 ట్రైన్స్ చైన్స్ లాగేసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు తినేశారు. ఇదంతా అయిపోయినాక పిల్లవాళ్ళు తినలేదు పిల్లగానోళ్ళు తినలేదు వచ్చిన చుట్టాలు తినలేదు కథం ఈ పిల్ల పిల్లని ఇంటికి పంపాలి. పంపడానికి అయితే ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు బై రోడ్ అసలు డైరెక్ట్ ఇక్కడ దిగాల్సింది. అప్పుడు ఏదో కొంచెం గ్రూప్స్ ఉంటాయి కదా మన కాంగ్రెస్ పార్టీలో కొండ మురళిదానికి వచ్చిందంటే క్రెడిట్ వాళ్ళకు పోతుందని మధ్యలో ఒకరు ఇంట్లో ఆపారు బై రోడ్ తీసుకొచ్చారు. తీసుకొచ్చే వరకు ఇటు ఇటు జనాలందరిని ఆపేశారు. ఆయన బై రోడ్ ఇటు రాగానే వదిలేసే వరకు మొత్తం జామ్ అయిపోయారు. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ట్రాక్టర్స్ జీప్స్ ఆటోస్ అన్నీ జామ్ అయిపోయినాయి. ఇంత లోపల శ్రీహరి అట్టు నుంచి వస్తే మధ్యలో శ్రీహరి చిక్కుకుపోయాడు. ఆయన ఆయనని ఫోటోలు దిక్కుంటే ఆయన ఆయన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు వెనక్కి. ఇంకా ఆయన ఇక్కడికి రాలేదు పెళ్లి దగ్గరికి. ఇంకా పెళ్ళి అయినాక పిల్లను పిల్లగాని ఇంటికి పంపాలి కదా. ఒకటే కారు ఇచ్చి మాడబడుచునిచ్చి డ్రైవరు అక్కడ ఇంటి దగ్గర ఒక చాకలా అయిన ఒక్కడే కాపలా ఉన్నాడు ఇంకెవరు లేరు ఇంటి దగ్గర. వీళ్ళని ఇచ్చి పంపించేసి ఒక బ్యాండ్ మేళం లేదు ఏమీ లేదు వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. వీళ్ళు బయటకు వెళ్ళే వరకే చాలా టైం పట్టింది. అక్కడికి పోయినాక మా ఆడబడుచు మీరు లోపలే కూర్చోండి నేను వెళ్ళి హారతి అది పెట్టుకొని వస్తా అని చెప్పేసి పెట్టుకొని వచ్చి మళ్ళీ అక్కడ చాకలాయంతో మెత్తి తెప్పించుకొని వీళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి కూసేయండి. ఇక మా అల్లుడికి కొత్త వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ రాండి నేను ఒక్కడున్నా అమ్మ రాండి నేను ఏ ఊకోరా మాకు ఆకలి అవుతుంది మేము అన్నం తినలేదు ఇప్పుడే అన్నం అవుతుంది కూర అవుతుంది తిన్నాంకి వస్తామని వాళ్ళు అంటారు. అప్పగింతలు ఇవ్వాలి సాయంత్రం. ఇంకా అమ్మ వాళ్ళు వస్తలేరు నాకు భయం వేస్తుంది వీళ్ళు అలిగొస్తలేరా వీళ్ళకి భోజనం పెట్టలేదు కదా అలిగొస్తలేరా అని మేము అనుకున్నాం. పాప వీళ్ళకి ఎక్కడ వీళ్ళకి ఇంత తినిపించాలి కదా పెరగను ఇంట్లో పొద్దున ఇప్పుడు నేను చెప్పే కదా మాకు 18 ఇయర్స్ బతికింది కుక్క అని చెప్పి దానికోసం అన్నం వండితే అదే అన్నం వీళ్ళిద్దరికి పెరగన్నం పెట్టి ఇప్పటికీ మా అల్లుడు నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ ఇంట్లో నాకు ఏ అన్నం పెట్టారని అడుగుతాడు. అంటే మన బియ్యమే పెట్టేవాళ్ళం అన్నట్టు అట్లా అది పరిస్థితి అది మనం అక్కడ ఏం చెయ్యడానికి కూడా లేదు. వీళ్ళు నిదానంగా 6 గంటలకు 7 గంటలకు వచ్చారు. ఇంకా మా ఆయన బెడ్రూమ్లో దూరి బయటకు వస్తలేడు అప్పగింతలు చెయ్యా అంటాడు. నేను ఎంతమంది మీ పోయి బ్రతిమలాడినా చెయ్యా అంటాడు. ఏడ్చుకుంటా కూర్చుంటాడు అందులో. అయ్యో ఇంకా ఆఖరి మా పాప వాళ్ళ మామ వెళ్ళి ఏం లేదు సార్ సార్ అనే పిలుచుకుంటారు వాళ్ళిద్దరు. ట్రెడిషనల్గా ఉండాల్సిన అవసరం లేదు పాపకి ఇప్పుడు మమ్మల్ని ఫార్మల్గా పంపించండి తను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు మాకేం ఆబ్జెక్షన్ లేదు అని చెప్పినాక అప్పగింతలు చెప్పడం మా పాప వాళ్ళ ఆయన నాన్న చెవిలో నాన్న ఇక రేపు పోయి మళ్ళీ వచ్చినాక నేను బోను అని చెప్పింది. మంచిది బిడ్డ పోకు అని ఆయన చెప్పాడు. మళ్ళీ అటు పోయినాక ఇటు రాలే మా పాప వచ్చి పడుకోవాలంటే కూడా రాలే. అంటే వాళ్ళ అత్త వాళ్ళతో చాలా అంటే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆమె. అసలు మేము కూడా ఇద్దరం వియపురాలలాగా ఉండము చాలా జోకులు చేసుకుంటూ బాగుంటాము. మంచి ఫ్యామిలీ మంచి సాఫ్ట్ అంటే హార్డ్ అండ్ సాఫ్ట్ అన్నట్టు మిక్స్డ్ కానీ మంచి మామన అడ్జస్ట్ అయిపోయారు వాళ్ళు. మనతో వాళ్ళకి అయ్యేది ఏం లేదు అమ్మాయి మంచుకుంటుంది అబ్బాయి మంచుకుంటాడు వాళ్ళు బాగుంటారు. ఈవెన్ వాళ్ళ బావగారు అమెరికాలో ఉన్నా కూడా ఏదున్నా కూడా చిట్టి చిట్టి అని తన అడ్వైజ్ తీసుకుంటాడు. అసలు అంటే వాళ్ళ ఫ్యామిలీని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. అందరు కూర్చుంటారు మంచిగా జోక్స్ వేసుకుంటారు. ఆఖరికి పెళ్ళిలో కూడా డెకరేషన్ చేసినాక ఇంకా పెళ్ళి అయిపోయి మేము వస్తుంటే వెనక్కి చూస్తే ఒక్క ఫ్లెక్సీ లేదు. అప్పటి వరకు ఇట్లా అసలు మనుషులు కనపడిన ఫ్లెక్సీలు ఉండే ఎవరి వాడు చుట్టుకొని ఎవరికి దొరికింది వాళ్ళు చుట్టుకొని భుజాల మీద పెట్టుకొని పోనీ అయిపోతే పోయినాయి. డెకరేషన్ చేసిన చెట్లను భుజాల మీద పెట్టుకున్నాను. అరే బాబు అవి ఏం చేసుకుంటారా పట్టుకుపోతున్నారని నేనే డైరెక్ట్ అడిగితే మేడం మీ మన బిడ్డ పెళ్ళికి వచ్చినామని మాకు జ్ఞాపకం ఉండద్దు అంటాడు. ఒకడు మగ్గు పట్టుకొని పోతాడు వాటర్ పోసే మగ్గు, ఒకడు బకెట్ పట్టుకొని పోతాడు, ఒకడు గంటె పట్టుకొని పోతాడు. వాళ్ళకే మేము చాలా పైసలు కట్టాల్సి వచ్చింది. ఏవైతే గిన్నెలు వాటి మిస్ అయిన వాటికి మళ్ళీ లెక్క కట్టి పైసలు కట్టాల్సి వచ్చింది. అసలు అదొక కామెడీ. ఆఖరికి తినే దగ్గర కూడా అంట వాళ్ళు తర్వాత చెప్పారు వాడికి ఏమో మటన్ బేసిన్ దొరుకుతుంది, ఒకడికేమో అన్నం బేసిన్ దొరికింది.
నువ్వు అన్నం పెడితే నేను మటన్ పెడతాను వీడు, నువ్వు మటన్ పెడితే వీడు అన్నం పెడతాను వీడు. ఇంకొకటేమో సోంపాపిడి డబ్బా నెత్తిన పెట్టుకొని పోతా అంటే వెనకాల నుంచి ఒకటి తినుకుంటూ పోవడం. అసలు అంత అసలు అక్కడ వీడియో తీయలే కానీ తినే దగ్గర అయితే ఒక లాంటి కామెడీ అంట అసలు చెప్పుకుంటే తర్వాత ఏదున్నా కూడా చాలా హ్యాపీగా వచ్చిన ప్రజలు కూడా ఎవ్వరికి ఇంత అంతమంది వచ్చారు కదమ్మా, ఎవ్వరికి కూడా కొంచెం ఇంత ముళ్ళు నాటకుండా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు కూడా వరంగల్లో కొండ సుస్మిత పటేల్ పెళ్ళి తర్వాత మళ్ళీ పెళ్ళి జరగలే అట పెళ్ళి. మా ఆయన కోరిక ఏంటంటే మళ్ళీ అది మరవాలంటే మా మనవరాలు పెళ్లి చేయాలి. అదొకటి, ఇది శివుడి గుడి ఒకటి, ఈ రెండు మా చేతుల మీద జరగాలి. చాలా సంతోషం అండి నిజంగా మిమ్మల్ని కలవడం, ఈరోజు బోల్డ్ విశేషాలు మాట్లాడుకోవడం. మన మహిళలం కాబట్టి చాలా ఫ్రీగా మాట్లాడుకున్నాం, మగవాళ్ళు అయితే మాట్లాడడం ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ లాగా చేసేస్తారు వెళ్ళిపోతారు.